రోజు మనం చూద్దాం ఘాతాంక న్యాయాలకు సంబంధించిన కొన్ని తప్పులు తప్పు ఒకటి సూక్ష్మీకరించండి ఆరు పవర్ ఆఫ్ ఐదు బై ఆరు పవర్ ఆఫ్ మైనస్ రెండు కొంతమంది పిల్లలు ఘాతాంకము అనగా ఎక్స్పోనెంట్స్ న్యాయాలను అనగా రూల్స్ సరిగ్గా ఉపయోగించరు వారికి ఏ పవర్ ఆఫ్ ఎం బై ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ అని తెలుసు కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించలేరు ఇక్కడ చిహ్నాలను దృష్టిలో ఉంచుకోకుండా ఐదు నుండి మైనస్ రెండు తీసివేయడానికి బదులుగా వారు ఐదు నుండి రెండుని తీసివేసి సమాధానం ఆరు పవర్ ఆఫ్ మూడు పొందుతారు కాని ఇది తప్పు సమాధానం టు అవుతుంది అని గుర్తుంచుకోండి కాబట్టి ఇచ్చిన ప్రశ్నకి సమాధానం ఆరు పవర్ ఆఫ్ ఏడ్ అవుతుంది తప్పు రెండు సూక్ష్మీకరించండి తొమ్మిది పవర్ ఆఫ్ ఆరు పవర్ ఆఫ్ మైనస్ రెండు కొంతమంది పిల్లలు ఈ ప్రశ్నకి సమాధానం కనుగొనేటప్పుడు న్యాయాలు సరిగ్గా అర్థం చేసుకోనందువల్ల ఆరు మరియు మైనస్ రెండులను వ్యవకలనం చేస్తారు అంటే తీసివేస్తారు దీంతో వారికి తొమ్మిది యొక్క తప్పు ఘాతం నాలుగు లభిస్తుంది దీన్ని సాధించి వారు సమాధానం తొమ్మిది పవర్ ఆఫ్ నాలుగు ఇస్తారు కాని ఇది తప్పు సమాధానం ఇక్కడ ఘాతం యొక్క ఘాతం ఇవ్వబడింది ఎప్పుడైనా ఘాతం యొక్క ఘాతం ఇస్తే ఆ సందర్భంలో మనం రెండు ఘాతాలను గుణిస్తాం అనగా ఏ పవర్ ఆఫ్ ఎం పవర్ ఆఫ్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ అవుతుంది కాబట్టి సరైన సమాధానం తొమ్మిది పవర్ ఆఫ్ ఆరు ఇంటూ మైనస్ రెండు ఇజీక్వల్ టు తొమ్మిది పవర్ ఆఫ్ మైనస్ పన్నెండు అవుతుంది తప్పు మూడు మైనస్ రెండు పవర్ ఆఫ్ మైనస్ రెండు పవర్ ఆఫ్ మైనస్ రెండు పవర్ ఆఫ్ సున్నా ఇంటూ మైనస్ 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 రెండు 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 పవర్ 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 ఆఫ్ 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 సున్నా మైనక్వల్ టు ఒకటి ఇది సత్యమా అసత్యమా కనుగొనండి కొంతమంది పిల్లలకు సంఖ్య యొక్క ఘాతం సున్నా అయినప్పుడు దాని విలువ ఒకటవుతుందని తెలియదు ఘాతం సున్నా అయినప్పుడు ఆ సంఖ్య యొక్క విలువ కూడా సున్నా అని వారు అర్థం చేసుకుంటారు ఈ అపోహ కారణంగా ఇచ్చిన ప్రవచనం తప్పని వారు అర్థం చేసుకుంటారు కాని ఇది సరైన ప్రవచనం మనం ఏ పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఆఫ్ ఎం ఫలితాన్ని కనుగొనవలసి ఉందని అనుకుందాం దీని ఫలితం ఏమవుతుందో మీరు చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా చెప్పారు విభాజ్యం మరియు విభాజకం రెండిటి విలువలు సమానంగా ఉన్నందున ఫలితం ఒకటవుతుంది అంటే ఏ పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఆఫ్ ఎం ఇజ్ ఈక్వల్ టు ఒకటి రండి ఇప్పుడు ఎడమవైపుకి సాధిద్దాం ఇక్కడ మనం ఏ పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఆఫ్ ఎంఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎం అని రాయవచ్చు అనగా ఏ పవర్ ఆఫ్ సున్నా రాయవచ్చు ఈ విధంగా మనకి ఏ పవర్ ఆఫ్ సున్నా ఇజీక్వల్ టు ఒకటి లభిస్తుంది కాబట్టి ఎప్పుడైనా ఏదైనా సంఖ్య యొక్క ఘాతం సున్నా అయితే దాని విలువ ఒకటవుతుంది ఇప్పుడు ఇచ్చిన ఉదాహరణని చూడండి ఇక్కడ రెండు పైన ఘాతం సున్నా కనబడుతుంది దీనర్ధం బ్రాకెట్లో ఏ సంఖ్య ఉన్నా కూడా ఘాతం సున్నా ఉన్నందున ఫలితం ఒకటి వస్తుంది మరియు ఒకటి ఇంటూ ఒకటి ఇజీక్వల్ టు ఒకటవుతుంది ఇక్కడ ఎడమవైపు మరియు కుడివైపు భాగాలు రెండూ సమానంగా ఉన్నాయి కాబట్టి ఇవ్వబడిన ప్రవచనం సత్యం కొంతమంది పిల్లలు ఫలితాన్ని పొందడానికి మొత్తం ప్రవచనాన్ని సాధిస్తూ వెళ్తారు అయినా వారికి సరైన సమాధానం లభించదు కాని దీనికి చాలా సమయం పడుతుంది ఏదైనా ప్రశ్నని సాధించడానికి మనం తొందరగా సమాధానం వచ్చే పద్ధతిలో ఆ ప్రశ్నని సాధించాలి ఈ రోజు మనం ఘాతాంక న్యాయాలకు సంబంధించిన కొన్ని తప్పులు చూశాం